హలో ఎవరివన్, వెల్కమ్ టు ది SGRB ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ టాపిక్ వైజ్ అనేది బిట్స్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మండే నాడు అయితే జియోగ్రఫీ, ట్యూస్డే హిస్టరీ, వెడ్నెస్డే పాలిటీ, థర్స్డే ఫిజిక్స్, ఫ్రైడే బయాలజీ, అండ్ సాటర్డే అనేది తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది జరుగుతుంది. సండే నాడు కెమిస్ట్రీ అండ్ ఎస్ఎస్సి జీడీ అండ్ జీకే బిట్స్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు మన ఛానల్ అనేది మన ఛానల్ని ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్లో తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం అని ప్రీవియస్ పేపర్స్ ఫ్రెండ్స్, 10 ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 40,000 పోస్టులు అనేది వస్తున్నాయి కదా, దానికోసమని ప్రీవియస్ పేపర్స్ 30 పేపర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 15 ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ పేపర్ చేస్తే మినిమంగా మనం ఒక 20-30 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అయినా సరే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయినా సరే, ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా సరే, ఒక 20 మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే పీడిఎఫ్ ఉంది ఫ్రెండ్స్, ఇది 100 pages పీడిఎఫ్ ఉంది, ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్లో మీకు కావాలంటే ఏ పీడిఎఫ్ అయినా తీసుకుంటే మీరు 10 rupees ఫ్రెండ్స్, జస్ట్ 10 rupees. మీరు వాట్సాప్ ద్వారా ఈ నెంబర్ ఉంది కదా 9505364256, గూగుల్ పే లేక ఫోన్పే చేస్తే స్క్రీన్ షాట్ చేస్తే మనం పంపిస్తాం ఫ్రెండ్స్ మీకు. కండరాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ 1 మాయాలజీ, ఆప్షన్ 2 సర్కాలజీ, ఆప్షన్ 3 ఓన్లీ 19, ఆప్షన్ 4 192. ఆన్సర్ అనేది ఫ్రెండ్స్ మాయాలజీ అండ్ సర్కాలజీ. ఆన్సర్ 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుందాం. మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య ఎన్ని? 639 ఆప్షన్ A, ఆప్షన్ 2 638, ఆప్షన్ 3 637, ఆప్షన్ 4 635. ఆన్సర్ అనేది 1 ఆన్సర్, 639. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మానవ శరీరంలోని అతిపెద్ద కండరం. ఆప్షన్ 1 గ్లూటియస్ మ్యాక్సిమస్, ఆప్షన్ 2 స్టెపిడియస్, ఆప్షన్ 3 సర్టోరియస్, అండ్ ఆప్షన్ 4 మసెటేరా. ఆన్సర్ అనేది 1st ఆప్షన్, గ్లూటియస్ మ్యాక్సిమం. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుందాం. మానవ శరీరంలోని అతి చిన్న కండరం ఏది? స్టెపిడియస్, సార్టరైస్ రియస్, అండ్ మాసెటర్, అండ్ మ్యాక్సిమమ్స్. అంటే ఆన్సర్ అనేది 1st ఆన్సర్, స్టెపిడియస్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ అని చూసుకుందాం. మానవ శరీరంలోని అతి పొడవైన కండరం ఏది? మానవ శరీరంలోని అతి పొడవైన కండరం సర్టిరోయస్ అండ్ మసెటర్ అండ్ స్టెపిడియస్ అండ్ మ్యాక్సిమమ్స్. ఆన్సర్ అనేది 1st ఆన్సర్, సర్టిరియోస్. ఓకేనా, సర్టిరియోస్ అది పొడవైన కండరం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని అతి బలమైన కండరం మసెటర్, సర్టిరియోస్ అండ్ మ్యాక్సిమమ్స్. ఆప్షన్ 4 స్టెపిడియస్. ఆన్సర్ 1st అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మసెటర్ అంటే మనకు బలమైన కండరం ఎక్కడ ఉంటుందంటే దవడ, దవడ క్రింది దవడ అనేది దాన్ని మసెటర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు ఇవి. ఆప్షన్ 1 కాల్షియం అయాన్స్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్ అయాన్స్, ఆప్షన్ 3 సోడియం అయాన్స్, ఆప్షన్ 4 పై ఏవి కావు. ఆన్సర్ అనేది 1st కాల్షియం అయాన్ అనేవి మనకు కండరం సంకోచానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కండరాల గురించి వివరించే సిద్ధాంతం ఏది?
కండరాల గురించి వివరించే సిద్ధాంతం ఏది అంటే స్లైడింగ్ ఫిలిమెంట్ థియరీ. ఫ్రెండ్స్, స్లైడింగ్ ఫిలిమెంట్ థియరీ దీన్ని మనకు వివరించింది ఎవరంటే హక్స్లీ అనే శాస్త్రవేత్త దీని గురించి మనకు వివరించడం జరిగింది. కండరాలకు వచ్చే క్యాన్సర్ ఏది, కండరాలకు ఏ క్యాన్సర్ వస్తుంది ఫ్రెండ్స్, సర్కోమా అనే క్యాన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ అనేది సర్కోమా అవుతుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ అన్ని రాసుకున్నా కానీ ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు రాసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్, కండరాల్లో ఉండే వర్ణకం ఏది, కండరాల్లో ఏ వర్ణకం ఉంటుంది, మయోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుంది, ఇది రెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్.